నెల్లూరు మినీ బైపాస్ లోని ఓ కన్వెన్షన్ హాల్లో సచివాలయ వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీల రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వివిధ జిల్లాల అడ్మిన్ సెక్రటరీలు పాల్గొన్నారు. ముందుగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆత్మీయ సమావేశంలో పలువురు సెక్రటరీల పలు విషయాలను సుదీర్ఘంగా తెలియజేశారు. అనంతరం సెక్రటరీ నాయకులు సతీష్ రెడ్డి, బాలరాజు, పాండు తదితరులు మీడియాతో మాట్లాడారు. గత నాలుగేళ్లుగా ఎన్నో రకాల సర్వీసులు అందించడంలో వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు కీలకంగా వ్యవహరించారన్నారు. ఈ నేపథ్యంలో తమ సేవలను ప్రభుత్వం గుర్తించి జూనియర్ అసిస్టెంట్లుగా ప్రమోట్ చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీల నాయకులు పుట్టారావు, రామకృష్ణ, చైతన్య, ఆశాదీప్, శేషబాబు, రవి, చిట్టిబాబు, రాజు, సురేష్, కొండలరావు, ఝాన్సీ, కరిముల్లా, దీపిక, సంధ్య పాల్గొన్నారు. నా పేరు పాండు, పాండు బెల్లంకొండ, ఫ్రమ్ నెల్లూరు. నమస్తే అండి. సో గ్రామవార్డ్ సచివాలయం వ్యవస్థలో వార్డు లెవెల్లో పరిపాలనని ముందుండి నడిపిస్తున్నటువంటి పరిపాలన రథసారథులు లేదా వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 123 UVLBs నుంచి ప్రతి UVLB నుంచి కూడా ఒక రిప్రజెంటేషన్తో ఈరోజు నెల్లూరులో రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అడ్మిన్స్ గొంతు వినిపించేటటువంటి ఒక రాష్ట్ర వ్యాప్త అసోసియేషన్ని ఎస్టాబ్లిష్ చేసి అడ్మిన్స్కి వాస్తవంగా రావాల్సినటువంటి హక్కులు, అలాగే అడ్మిన్స్ యొక్క అడ్మిన్స్కి సంబంధించి న్యాయం జరగాల్సినటువంటి విధంగా అడ్మిన్స్ గొంతును వినిపించడం కోసంగా ఒక అసోసియేషన్ని రిజిస్టర్ చేపిస్తూ డెమోక్రటిక్ వేలో ప్రతి UVLB నుంచి కూడా ఈ అసోసియేషన్లో రిప్రజెంటేషన్ ఉండేలాగా ఈరోజు ఇక్కడ మీటింగ్ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. బాలు అండి, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు నెల్లూరులో వారాహి కన్వెన్షన్ హాల్లో రాష్ట్ర స్థాయి వార్డ్ అడ్మిన్ కార్యదర్శుల సమావేశం, ఆత్మీయ సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాన ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర స్థాయిలో అడ్మిన్ కార్యదర్శులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల గురించి ఈరోజు ఈ ఆత్మీయ సమావేశంలో చర్చించడం జరిగింది. అదేవిధంగా అడ్మిన్ కార్యదర్శులకి ఒక ప్రత్యేక అసోసియేషన్ అనేటువంటిది ఏర్పాటు చేసుకుని తద్వారా అడ్మిన్ కార్యదర్శుల హక్కుల కోసం ముందుకు వెళ్ళాలి అనేటువంటిది మా అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశము. అదేవిధంగా వార్డు పరిపాలనా కార్యదర్శులు అనేటువంటి మేము పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఏర్పడినటువంటి ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా మేమందరం కూడా రావడం జరిగింది. కాకపోతే పరిపాలన వికేంద్రీకరణ అనేటువంటి జరిగిందే కానీ మాకు ఎలాంటి పవర్స్, అధికారాల వికేంద్రీకరణ అనేటువంటివి క్షేత్రస్థాయిలో జరగలేదు. దీనికోసం అనేక రిప్రజెంటేషన్స్ ఇప్పటికే అనేక అసోసియేషన్లు ఇచ్చాయే కానీ వాటికి సంబంధించినటువంటి స్పందన అనేటువంటి రాలేదు. కాబట్టి రాష్ట్ర స్థాయిలో అడ్మిన్ కార్యదర్శుల అసోసియేషన్ అనేటువంటిది ఏర్పాటు చేస్తూ మా యొక్క రైట్స్ కోసం మేము ఈరోజు అసోసియేషన్ ఏర్పాటు చేయదలుచుకున్నాం. నమస్కారం అండి, నా పేరు సతీష్ రెడ్డి, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో 3786 వార్డు సచివాలయాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వీటన్నింటిలో కూడా అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీగా పనిచేస్తున్నట్లు అందరినీ కూడా ఈరోజు నెల్లూరులో ఆత్మీయ సమావేశానికి ఇన్వైట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ వార్డు సచివాలయంలో పనిచేసినటువంటి కార్యదర్శులకు అనేక రకమైన సమస్యలు ఉన్నాయి. వాటన్నిటికీ మనం భవిష్యత్తులో ఈ సమస్యలను పరిష్కరించుకోవడము, అలానే కార్యదర్శుల యొక్క పరిపాలనా కార్యదర్శుల యొక్క హక్కులను కూడా సాధించుకునే దిశగా ముందుగా ఇక్కడ రాష్ట్రంలో మొట్టమొదటి ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడికి దాదాపు మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా కార్యదర్శులు ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యమైన విషయాలను కూడా ఇక్కడ చర్చించుకోవడం జరుగుతోంది. అలానే ఈరోజు ఇదే సమావేశం నుంచి కూడా రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకొని ఇదే వేదిక నుంచి కూడా మేమందరం కూడా ఒక రెజల్యూషన్ పాస్ చేసుకొని గవర్నమెంట్కి మా సైడ్ నుంచి ఉన్నటువంటి వినతులను కూడా సబ్మిట్ చేసుకొని ఆ హక్కును సాధించే దిశగా ముందుకెళ్లే విధంగా ఈ మొదటి అడుగు మేము వేయబోతున్నాం ఈ నెల్లూరు నుంచి. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు సంధ్య, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ. ఈరోజు మన నెల్లూరులో రాష్ట్ర స్థాయి వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీల ఆత్మీయ సమావేశం అనేది జరిగింది. దీనికి పూర్తిగా మనం ఎందుకు ఈ ఆత్మీయ సమావేశం పెట్టుకున్నామంటే రాష్ట్ర స్థాయిలో ఒక యూనియన్ ఏర్పాటు చేసుకోవాలి, అడ్మిన్స్కి ఒక యూనియన్ ఏర్పాటు చేసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికి చాలా యూనియన్స్ ఉన్నప్పటికీ పూర్తి స్థాయిగా కేవలం అడ్మిన్స్కి మాత్రమే అంటూ ఒక యూనియన్ లేదు. దానికోసం అనేసి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. అందరూ కూడా రాష్ట్ర నలుమూలల నుంచి ఆత్మీయ సమావేశానికి వచ్చి దీన్ని విజయవంతం చేశారు. థ్యాంక్ యూ. నా పేరు షేక్ మెహబూబ్ బాషా, సత్యసాయి జిల్లా ధర్మవరం మున్సిపాలిటీ వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు ఇక్కడ ఆత్మీయ సమావేశం పెట్టుకోవడానికి వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీకి సంబంధించిన ప్రయోజనాలు సాధించుకోవడం కోసము
సమస్యలు పూర్తిస్థాయిగా పరిష్కరించుకోవడం కోసము, దీనికి గాను ఒక అసోసియేషన్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి అందరూ ఈ విధంగా ఇక్కడ సమావేశమయ్యారు. నా పేరు శేషుబాబు, నేను తెనాలి మున్సిపాలిటీ నుంచి ఇక్కడ వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ యొక్క రాష్ట్ర ఆత్మీయ సమావేశానికి రావడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, అడ్మిన్స్ అంతా ఐకమత్యంగా వారి హక్కుల కోసం భవిష్యత్ కార్యాచరణ కోసం ఇక్కడ సమావేశం అయ్యారు. దానిలో భాగంగానే మేమంతా ఇక్కడ రావడం జరిగింది. ఆల్రెడీ మీకు అసోసియేషన్స్ ఉన్నాయి కానీ మీరు అడగొచ్చు, ఆ స్టేట్ లెవెల్ అసోసియేషన్స్ మాకు పూర్తి స్థాయి హక్కుల సాధన కోసం ఏనాడు కృషి చేయలేదు. ఆ హక్కుల సాధన కృషి చేసేందుకే మా వరకు ఓన్లీ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీల వరకే ఒక స్టేట్ వైడ్ అసోసియేషన్ కావాలన్న బలమైన కోరికతోటి ఒక రేకెత్తిచ్చిన ఉత్సాహంతో ఇక్కడ రావడం జరిగింది. సో అందులో భాగంగానే లేడీస్ అని లేకుండా జెంట్స్ అని లేకుండా వారు వర్షాన్ని లెక్క చేయకుండా కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఈ ప్రెస్ మీట్ అనేది జరగడం జరిగింది. ఇప్పుడు పోయే పరిస్థితులు బయటకు వేరుగా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో ఎవరు ఎక్కడ పబ్లిక్ని అడిగినా సెక్రటరీని అడిగినా ఏ రకంగా ఎవరు అడిగినా ఎక్కువ సఫర్ అయ్యేది, ఎక్కువ మోస్ట్ ఎలిజిబుల్ దేనికైనా ఉన్నా అంటే అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ ఉంటారు. కానీ ఇప్పటివరకు జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశాల్లో అడ్మిన్ యొక్క సమస్యలు మేము ఎంత బాధపడుతున్నా విషయాన్ని ఒక సీక్వెన్స్ మోడల్లో తీసుకువెళ్ళలేకపోయాము. ఒక పద్ధతిలో కంప్లీట్గా సానుకూలంగా ఎవరిని విమర్శించకుండా మా ధోరణి వారి దృష్టికి గవర్నమెంట్ దృష్టికి సానుకూలంగా తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.